మన వాళ్ళందరూ మన గంగన గారి పల్లి గంగమ్మ జాతర చూడండి. I don't know.
భలే ఉంది ఇది మన ఊర్లో మూడు సంవత్సరాలకు ఒక్కసారి చేస్తారు మన ఊరు వాళ్ళే కాకుండా వీళ్ళకు సంబంధించిన చుట్టాలు దానికి సంబంధించిన వాళ్ళు కూడా చుట్టుపక్కల పల్లె నుంచి అందరూ ఇక్కడ పోతారు అయిన తర్వాత సాయంత్రం 5 6 నుంచే ఇది అది ఒక దాని మొలకల పండుగ లాగా నెత్తి మీద దానికి అవసరమైన పూజా వస్తువులంతా పెట్టుకొని డప్పు అది ఇది వాయించుకొని మొత్తం ఊరు జనమంతా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ అమ్మవారి గుడి దగ్గరికి వెడతారు వెళ్ళి ఇప్పుడు మనం ఎట్లా భోగి మంటలతో అన్ని ఆ సంవత్సరం నుంచి మంచి జరగాలి మన దిష్టి పోవాలి చెడిపోవాలి అని అనుకుంటాము అలాగే మన వాళ్ళు కూడా అన్ని ఆవులు ఎవరెవరి ఇంట్లో ఉన్నాయో అన్ని పశువుల్ని తీసుకొని అక్కడికి వెళతారు అక్కడ ఒక చెరువు గట్టం చూశారనుకుంటా అక్కడికి వెళ్ళి మన భోగి మంటల్లాగే చాలా చాలా పెద్ద భోగి మంటలు వేసి ఆ పశువులకి దిష్టి పోవాలి అన్నట్టు వాళ్ళు చాలా గొప్పగా చేస్తారు నేను కూడా చూడాలనుకున్నా కానీ రాత్రి 3 గంటలకు చేశారు అందుకని వెళ్ళలేక మనం వెళ్ళి అది చూపించాలని చూపించా తర్వాత ఈ 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు మరుసటి రోజు ఆ రోజు రాత్రి 3 గంటల తర్వాత దగ్గర దగ్గర 150 మేకల వరకు అమ్మకు బలి ఇస్తారు అది వాళ్ళ ఆచారం వాళ్ళ ఆచారం దానికి మనం ఏమీ చెప్పలేము ఇస్తారు ఇచ్చిన తర్వాత మన ఊర్లో వాళ్ళందరూ కూడా అందరూ కొంతమంది వాళ్ళు కూడా మీకు తెలిసి ఉంటుంది అన్నమాట ఆ మాంసాన్ని అందరికీ పంచుతారు వాళ్ళకి మన ఇంటికి అందరికీ పంచుతారు ఇప్పుడు కరోనా వల్ల ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో వండుకొని మమ్మల్ని అంతా కూడా ప్రతి ఇంటికి భోజనానికి పిలిచేవారు ఇప్పుడు అది కాకుండా వాళ్ళు పంచలు మొదలెట్టారు అందుకని ఆ పండగ ఒకటే మన వాళ్ళు చాలా బాగా చేస్తారు కాబట్టి అది కూడా నేను చూడలేకపోయా అది మన వాళ్ళకు కూడా చూపిస్తే బాగుంటుందని చూపిస్తా ముక్కనుమా అని అంటారు అందుకని ఇక్కడ మాత్రం గంగమ్మ జాతర అంటారు దాన్ని చూశారు కదా